हाय फ्रेंड्स, गुड मॉर्निंग अंदर की. वेलकम टू माय चैनल एरसपना व्लॉग्स. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం. మీరు ఈయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఇప్పుడైతే వాటిలో వస్తున్నా. ఈరోజు అయితే సండే, అందరికీ హ్యాపీ సండే. చపాతీలు అమ్మ కోసం చేస్తున్నావు? పోయి పైన ఏంటి? ఆలుగడ్డ కూర. ఈరోజు ఆలుగడ్డ కర్రీ. పిల్లలకి ఏం కర్రీ చేస్తున్నావు? పిల్లలకి టమాటా వేయాలా? చపాతీలు సరే, ఓకేరా. రెండు చపాతీలు చేసినావు, చాలా. రెండు ఇంకా చేస్తావు? ఇంకా రెండు చేస్తా. ఓకే. నైట్ కర్రీ అయిపోయిందా? నాటుకోడి కర్రీ అయిపోయింది. రాత్రి అయిపోయిందా? ఎందుకు ఫాస్ట్గా అయిపోయింది ఈసారి? ఎప్పుడు మళ్ళీ మార్నింగ్ కూడా తింటారు కదా. కొంచెం దగ్గరికి వేసినా అట్లా అయిపోయింది. అట్లానా? గ్రేవ్ ఎక్కువ లేకుండా దగ్గరికి వేసిన ఫైలాక తిన్నారు అయిపోయింది. అవును, చిన్న కోడి కోసిండు ఆయన. పొయ్యి మరి ఇంట్లో పెట్టినవి? ఈరోజు బయట పెడుతుంది కదా, కొంచెం వాతావరణం కూల్గా ఉన్నది, అది కాక గాలి పెట్టింది. అవునవును, జర గాలి వస్తుంది బయట వంట చేస్తుంటే. ఇంట్లో వేస్తే మొత్తం పొగ వచ్చేస్తుంది. కట్టెలు జర ఒట్టిగా లేనట్టున్నాయి, పొగ జరుగుతున్నాయి బాగా. బయటనే పెట్టేసి రేపటి నుంచి చేసినప్పుడు. మమ్మీ నిన్న అంగన్వాడికి వెళ్ళిందా? పోయింది. రెగ్యులర్ వెళ్తుంది అంగన్వాడికి? మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది. వస్తున్నా? ఏబిసిడీలన్నా మమ్మీకి రెండన్నా? ఏపీ చెప్తుంది. ఏ ఒక్కటి రాస్తుండే కదా, ఇట్లా ఉల్టా రాస్తుండే. ఏబిసిడీలు ఎంతవరకు చెప్తుంది? జెడ్ వరకు చెప్తుందా? క్లాస్లో అయిపోయి పోయమ్స్ చెప్తుంది. వాళ్ళ అన్న వాళ్ళవి కానీ అంగన్వాడి ఇలా నేర్పేటివి కానీ కదా. హాయ్ రా, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? టమాటాలు కట్ చేస్తున్నా పిల్లలకు టమాటా కూర చేయడానికి. ఓకే. చాయ్ వేడి పెట్టావా? చాయ్ తాగుతా. నేను ముఖం కడుక్కున్నావా? పొయ్యి బాగా వస్తుందా? ఇప్పుడు నిన్న రిపేర్ చేయించినాం కదా స్టవ్. మంచిగా వస్తుంది. అటు సైడ్ది అది బాగా వస్తుంది. ఓకే, సూపర్. బంద్ చేయి. రెండు కొత్త వేయించినాం తెలుసా నిన్న? అటు సైడ్ ఇటు సైడ్. దానివల్లనే ఇన్ని రోజులు మనకు గ్యాస్ ఆదా కాకుండా గ్యాస్ ఖరాబ్ అయిందంట తెలుసా? అంటే అందులో నౌజల్ అని ఉంటుంది అంట, అవి ఫెయిల్ అయినాయంట. ఫెయిల్ అయ్యి గ్యాస్ మొత్తం కంప్లీట్గా బయటకి వస్తుండేనంట. బయటకు వచ్చి మంట రేడుగా వస్తుండే, అట్లా గ్యాస్ అంతా అయిపోతుండే అన్నట్టు. నిన్న ఆయన చెప్పిండు గ్యాస్ చాలా వేస్ట్ చేసుకున్నట్టు మీరు, అసలు పొయ్యిలు చాలా ఖరాబ్ ఉండే అంట అన్నాడు. ఇంకా మంచిగా అయినాయి ఇప్పుడు రిపేర్ చేసినాక. ఇవి అంతకుముందుకు లూజ్ తిరుగుతుండే. ఏవి? లూజ్ తిరుగుతున్నాయి. హార్డ్ అయినాయా ఇప్పుడు? ఇప్పుడు కొంచెం టైట్ అయినాయి. కొత్త వేసిండు అవి? లోపల నౌజల్స్, ఆ బటన్స్, ఆ స్టవ్ల లోపల అవి అన్నీ కొత్త, మొత్తం కంప్లీట్గా కొత్తవే ఉన్నాయి అవన్నీ. ఇప్పుడు అయిందా వేడి? అయిందా? అయినా ఉన్నావు చాయ్? కావాలేను. ఎందుకు? దాగుదామని రావలేకున్నా. అయినా పిల్లల కర్రీ వేసి దాగుదామని చూస్తున్నాను. అట్లా చేసుకుంటా దాగుదామని అనుకుంటున్నాను. ఓకే అక్క, ఎట్లాగో నేను వస్తే అప్పుడే వేడి పెడతామని అనుకున్నా వాళ్ళు. ఇక్కడే నువ్వు వచ్చినాక వేడి పెట్టి ఇద్దరం పోసుకోవచ్చు అన్నట్లు. అచ్చా అచ్చా, అర్థమైంది. నీ కోసి ఇచ్చి నేను తాగుతా అన్నట్లు పెట్టలేను. సరే మరి నువ్వు కూడా తాగట్లయితే నాకు.
మన వంట కంప్లీట్ అయ్యింది కదా అయ్యింది విజయ అన్నం చేసింది కర్రీ చేసింది ఆలుగడ్డ కర్రీ అంట కదా ఇంకా పిల్లలకు కర్రీ చేసి అయిపోతుంది కదా నికి ఈ రోజు సండే అని మర్చిపోయిండు ఎందుకు ఏం చేసిండు పొద్దున వచ్చి అమ్మ టైం 7 అవుతున్నా అమ్మ నేను స్నానం ఏం చేసుకోను ముఖం కడుక్కొని స్కూల్కి పోతాను సండే అని మర్చిపోయిండా అట్లా ఏమని చెప్పినావు మరి నేను ఉండే ఇంత లేట్ ఎందుకు లేచినా నీకు తమ్ముడు లేచి స్నానం గిన చేసుకున్నాడు అంటానన్న షాక్ అయింది వాడు అన్న తర్వాత వారు వచ్చి అన్న ఈరోజు స్కూల్ లేదురా ఈరోజు సండేగా ఈరోజు స్కూల్ లేదు అని చెప్తున్నాడు అంటే అవును కదా అమ్మాయి అనుకుంటున్నా ఇంట్లోకి వస్తుంది ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు అంటే వాళ్ళకి అదొక షాకింగ్ లాగా అనిపిస్తుంది నిద్ర లేచినప్పుడే చూస్తే మనకి ఏడైతున్నట్టు కనిపించినట్టుంది డక్కుమ అనిపించింది ఇంకా అందుకని అట్లా అడిగిండేమో మన టమాటాలు కదా ఇవి మన చేనివే కదా నిన్నట్టుగా బాగున్నాయా టమాటాలు ఉడుకుతాయా ఎట్లా ఇవి టమాటాలు లేట్గా ఉడుకుతాయా గట్టిగా ఉన్నాయా అంటున్నా అంటే హైబ్రిడ్ టమాటాలు కదా మనము ఒక మధ్యలో ఒకసారి సీడ్ పెట్టినా తెలుసా టమాటో అది బాగా ఉడికింది అందుకని అంటున్నా ఇది ఎట్లా అవుతుందో తెలియదని అడుగుతున్నా ఇంకప్పుడు మధ్యలో అక్కడ షెడ్ దగ్గర పెట్టినాం టమాటో అప్పుడు టమాటాలు మంచిగా ఉడికినాయి అవి ఆ సీడ్ బాగుంది ఆ సీడ్ ఏదో కానీ ఇప్పుడు ఎట్లుందో సీడ్ మందం ఉంది అయితే ఉడకదు అవును ఆ సీడ్ పెట్టాలి బాగుంది ఆ సీడ్ టమాటో ఈజీగా ఉడుకుతుంది అది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఎట్లుందో మరి ఇప్పుడు నువ్వు చేసే చూడాలి పిల్లల కర్రీ కొంచెం వేసుకొని తిని చూస్తే తెలుస్తుంది మన కూర ఈరోజా ఈరోజు స్టార్ట్ చేశారు మీరు కూర వండుకోవడం మన టమాటో తోటి ఓకే మొన్న మధ్యలో కూడా తెచ్చినాం కదా ఒకసారి ఉండొచ్చు మధ్యలో ఒకసారి మనము అప్పుడు తీసుకురాలి వారం క్రితమే ఒకసారి కూడా దింపినాము ఇది సెకండ్ టైం కదా నిన్న దింపడం టమాటాలు బాగానే ఉడుకుతున్నాయి ఎక్కడికి వెళ్తారా ఇద్దరు ఎక్కడికి వెళ్తలేరా పాలు తాగిరా ఈరోజు సండే కాబట్టి ఆడుకోవడానికి ట్రై చేస్తారా చేనుకు వస్తారా ఇంటి దగ్గర ఉంటారా ఈరోజు నువ్వు ఇంటికా అంటావా నువ్వురా ఇంటి దగ్గరనే ఆడుకుంటారా కొట్లాడారా ఇద్దరు మమ్మీ ఏం చేస్తుంది కాలేదా ఇంకా కర్రీ ఎట్లయింది కొంచెం ఉప్పు తక్కువ ఉంది వంటలు చేసినప్పుడు టేస్ట్ చూడాల్సి వస్తుంది కదా కదా కర్రీ ఎట్లయితుంది సాల్ట్ ఉందా కారం ఉందా తెలిసేది అంతే మరి వంట మనుషులైనా సరే ఇప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్స్లలో వంటలు చేసేటోళ్ళు అయినా సరే టేస్టే చూస్తారు వాళ్ళు ఎందుకంటే సాల్ట్ తక్కువ అయిందా కారం మీనా చెప్పకుండా ఎట్లుందా అని టేస్ట్ చూడండి ఉండడానికి రాదు మరి దేవుని దగ్గర నైవేద్యాలు పెట్టేటప్పుడు కొంచెం కష్టమవుతుంది కదా టేస్ట్ చూడడానికి రాదు కదా కానీ అది ఆలోచనతోటి చేయాలి అంతే ఏవి ఎంత చేయాలనో అంతే చేయాలో తర్వాత తెలుస్తుంది తినేటప్పుడు నైవేద్యం అయిపోయినాక కదా అప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది వంట చేసేటప్పుడు కొలత పెట్టుకొని చేసేటట్లు ఉండాలి అది అది కదా ఒక అంటే ఇప్పుడు ఒకది ఏంటంటే నాలుగు టమాటాలకి ఎంత కారం పొడి వేయాలి ఎంత సాల్ట్ వేయాలి ఇట్లా కొలతల పైన వేయాలన్నట్టు అట్లాంటిది ఎగ్జాంపుల్ చెప్తున్నా టమాటాలు కాదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంకా వంట అయిన తర్వాత ఇంకా తినేసి చేనుకోవాలి చేనుకి వెళ్ళాలి స్నానాలు చేసుకొని ఇంకా చెనకాయ తెల్లాలి ఎన్ని మున్ములు ఉన్నాయి బంతి తోట ఐదు మున్ములు మిగిలిపోయినాయి ఆయనతో కలిసేసి ఇంకా బంతి తోట వాటర్ పెట్టి మందేయాలి యూరియా వేసేయాలి నేను యూరియా ఒక 10 వేసిన 10 యూరియా వేసినంత వరకు ఎంత మంచిగా బంతి తోట చాలా బాగా గ్రోత్ వచ్చేసింది తోట మొత్తం ఈరోజు యూరియా కొద్దిగా లైట్గా అడుగు మందు కలిపేసి వాటర్ పెట్టేసి ఇంకా ఇంటికి రావడం మీద ఫాస్ట్గా ఈరోజు వీడియో అయితే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నా ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి,